బాలీవుడ్ నటి కంగనా రాణౌత్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటారు అందుకే ఎప్పుడు వార్తల్లో ఉంటారు ఆమెకి నోటు దురుసు కూడా ఎక్కువే ప్రముఖ సినీ రచయిత జావేద్ తో చాలా కాలంగా ఆమెకు వివాదం నడుస్తోంది రెండు వేల పదహారులో జావేద్ అఖ్తర్ తనని ఇంటికి ఆహ్వానించి బెదిరించారని అప్పట్లో కంగనా తీవ్ర ఆరోపణలు చేశారు కంగనా రాణౌత్ ఆరోపణలన్నీ అవాస్తవాలని అంటూ ఆమె ఆరోపణలు ఖండించారు జావేద్ ఆమెపై పరుగు నష్టం దావా కూడా వేశారు ఈ నేపథ్యంలోనే గా అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు జావేద్ హాజరయ్యారు ఆనాడు తన నివాసంలో ఏం జరిగిందో న్యాయస్థానానికి తెలిపారు జావేద్ అప్పట్లో హీరో హృతిక్ రోషన్ కంగనా కు మధ్య వివాదం నడిచింది హృతిక్ పై కంగనా అనేక ఆరోపణలు చేశారు ఆ ఇద్దరి మధ్య నెలకొన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికే ఆ రోజు ఆమెను ఇంటికి పిలిపించినట్టు జావేద్ అఖతర్ తెలిపారు కంగనతో నాకు పెద్దగా పరిచయం లేదు నా స్నేహితుడు రమేష్ అగర్వాల్ కు కంగన బాగా తెలుసు తో ఆమెకు గొడవలున్నప్పుడు ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలనుకున్న ఉద్దేశంతో రమేష్ ఆమెకు ఫోన్ చేసి మా ఇంటికి రమ్మని చెప్పాడు ఆమె తన సోదరి రంగోలీని తోడు తెచ్చుకొని మా ఇంటికి వచ్చారు మేము చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాం కంగన మాత్రం అస్సలు వినలేదు తర్వాత ఆమె మా ఇంటి నుంచి వెళ్లిపోయారు ఆమె మనసుకు ఇబ్బంది కలిగించే మాటలు మేము మాట్లాడలేదని జావేద్ అఖ్తర్ కోర్టుకు తెలిపారు చాణాల కిందట హృతిక్రోషన్ కంగనా రనౌత్ రిలేషన్లో ఉన్నారు ఏవో కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ తనను మోసం చేశాడంటూ కంగన తీవ్ర ఆరోపణలు చేశారు అటుపిమ్మట వీరి వ్యవహారం కోర్టుకు చేరుకుంది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవైలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రోషన్తో గొడవ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అదే ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ తనని ఇంటికి పిలిపించుకుని బెదిరించారని చెప్పారు కంగనా చేసిన వ్యాఖ్యలపై జావేద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమెపై పరుగు నష్టం దావా కూడా వేశారు